రైట్, వెల్కమ్ బ్యాక్. వేమూరు నుంచి వరప్రసాద్ గారు కాల్ చేశారు. వరప్రసాద్ గారు, మీకు మిత్రులు రాజేష్ గారికి హలో. వరప్రసాద్ గారు చెప్పండి. కేసీఆర్ యొక్క విధానము రాజకీయం కాదు మేడం గారు. కేసీఆర్ గారు రాజకీయ నాయకుడు కాదు. కేసీఆర్ గారు వ్యాపారవేత్త. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసింది. ఈ రకంగా విద్వేషాలు ప్రాంతాల మధ్య రెచ్చగొట్టి ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాల. కేవలం కేసీఆర్ చేసేటువంటి మాట్లాడేటువంటి భాష, అతను చేసేటువంటి పనులు రెండు ప్రాంతాలను విభజించాలి అనేటువంటి ఒక ధోరణితోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆ పార్టీ యొక్క విధానం అది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ రాజకీయం చేయకూడదు అనేటువంటి పద్ధతి ఆలోచన కేసీఆర్ గారిది. కానీ ఏదైతే ఇందాక మీరు చెప్పినటువంటి జిహెచ్ఎఫ్సిఎల్ ప్రాంతంలో గెలిచినటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకి లేదు ఆ ప్రాంతం యొక్క ఆ ప్రాంతం మాది, ఈ ప్రాంతం మాది, ఆ ప్రాంతం అనేటువంటి ఆలోచన అది లేదు. లేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ గెలిచింది, రూరల్ మొత్తం కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇవాటి వరకు కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి విడగొట్టి మాట్లాడటం, కక్షపూరిత రాజకీయాలు చేయటం యొక్క పద్ధతి మానుకోవాలి. ఇప్పటికైనా రేపోతే రేపొద్దున జిఎంసీ జిహెచ్ఎంసీ తుడిచిపెట్టుకు పోయితే అక్కడ కూడా కాంగ్రెస్ వచ్చేసింది. ఖచ్చితంగా దీన్ని అందరూ పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా ఎవరో బీఆర్ఎస్ ఓటేసేటువంటి ఆలోచన లేదు. అది ఇప్పటికైనా కానీ హరీష్ రావు గారు మాట్లాడేటువంటి మాటలు, హరీష్ రావు గారు తిరగలుతారు జోడు పాలు, హరీష్ రావు చక్కగా మాట్లాడతాడు. కేటీఆర్ అయితే పూర్తి రెచ్చగొట్టే విధానం, తండ్రి దగ్గర తనయుడు. కేటీఆర్ ఎక్కడ కేటీఆర్ ఎక్కడ కూడా చక్కగా గౌరవంగా మాట్లాడటం అనేది లేదు. ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే వీళ్ళు అభిమానం ఆయన ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఉండి ఆయన మంచి నాయకుడు అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు పార్టీ వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా అభిమానించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అక్కడ ఏదో ధర్నా చేస్తే నేపథ్యం తెలియజేస్తుంటే మీరేంట్రా బాబు ఇక్కడ చేసేది పేలిపోమన్నాడు. అది వాళ్ళ పార్టీ స్టాండే మా ఆంధ్ర వాళ్ళు కానీ దాని తాలూకు అక్కడ ఏమి ఉండకూడదు అనేటువంటిది బీఆర్ఎస్ యొక్క నినాదం. ఎవరు ఏ రకంగా మాట్లాడుకున్నా కానీ వాళ్ళ స్టాండ్ అదే. గాంధీ గారిని మాట్లాడతారు, రేపు ఇంకో ఆయన మాట్లాడతారు, చంద్రబాబుని మాట్లాడేటువంటి వాళ్ళు గాంధీని మాట్లాడటం, నన్ను మాట్లాడటం, మిమ్మల్ని ఎవరైనా మాట్లాడతారు. వాళ్ళ భాష, వాళ్ళ వ్యాపారం, రాజకీయ పార్టీ. గాంధీ గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారా మరి మీరు? ఏమండి, గాంధీ గారు మాట్లాడిన భాషను సమర్థిస్తారా? ఎవరు రాజకీయాల్లో ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే బూత్ మాటలు మాట్లాడకూడదు. తప్పే. ఎందుకంటే ఆయన ముందు తన మాట్లాడు. కౌశిక్ రెడ్డి ఫస్ట్ నుంచి చూడండి మీరు, ఎలక్షన్ అంతకుముందు ఎలక్షన్ కూడా అదే భాష మాట్లాడతాడు. ఎలక్షన్ లో నేను చచ్చిపోతాను, నా భార్య బిడ్డలు చచ్చిపోతాను, మేము నాకు సాగు మీరు ఓట్లు ఎత్తి కుదరదని చెప్పి అందరు బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేసుకున్నాడు. నీ మీద నీ మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళే ఓట్లు వేస్తారు. నువ్వు మంచి పరిపాలన, మంచి రాజకీయ నాయకుడివి, నీకు నీ వల్ల నచ్చి పొందుతారు కాన్ఫిడెన్స్ ప్రజలంటే ఖచ్చితంగా నీకు ఓట్ వేస్తారు. అందరం బ్లాక్ మెయిల్ చేసిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం లేదు. కౌశిక్ రెడ్డి గురించి చెప్పడం కోసం నేను గాంధీ గారిని అక్కడ ఉదహరించాను. కానీ గాంధీని బుధనేసుకోకూడదు, కౌశిక్ రెడ్డి బుధనేసుకోకూడదు. ఇది ఎవరు మాట్లాడినా 100% తప్పే. అందరం ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఉన్నప్పుడు అందరూ సమానండి. మనిషిని మనం మనుషులని మనం మనకి భగవంతుడు జ్ఞానం ఇచ్చింది దేనికి? ఒకరినొకరిని చంపుకోవడం కోసం కాదు, ఒకరినొకరు ప్రేమించుకోవడం కోసం. రాజకీయాలు అనేటువంటి అశాశ్వతం, మనకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం. అంతేగాని అది దాన్ని వాళ్ళు కుతస్థన పెట్టి చూసి ఎత్తగొట్టి విధానాలతో మాట్లాడతారు. ఇప్పటికైనా మానుకుంటే రాజకీయాలు ముందుకు వస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి ఏది పట్టిందో రేపు వచ్చిన ఆ పద్ధతిలో నడవడికి నడిస్తే కేసీఆర్ కూడా రేపు వచ్చిన అదే పడుతుంది. రైట్ అండి, రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీమంత్ గారు. శ్రీమంత్ గారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడడం కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా అయితే అనుసరిస్తుందో, బేబీ ఫారెస్ట్ ఇవన్నిటికి అవ్వడానికి కారణం కంటే ముందు అరకపురి గాంధీ గారిని వారిని నిర్వహించి దాని తర్వాత చేసింటే రాజకీయాలు చేసింటే వేరేగా ఉండేది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అతను ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అవ్వని కారణంగా అయితే, బీఆర్ఎస్ పార్టీ అతనే అయితే, దానంలా నాగేందర్ గాని లేకపోతే వేరే వాళ్ళు గాని పక్క రాష్ట్రాల్లో వాళ్ళు తెలుగు వాళ్ళు అయినా సరే దీని గురించి స్పందించాల్సిన అవసరం లేదు.
కారణం ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ఎ బీఆర్ఎస్ పొలిటీషియన్ టర్న్ ఇన్ టు కాంగ్రెస్. కరెక్ట్ కదండి? దానికి మళ్ళీ వేరే వేరే వాళ్ళు మాట్లాడుకోవడం అసలు అవసరమే లేదు. దానికి తోడు ఆయన ఈ భాష మాట్లాడారా ఆ భాష మాట్లాడారా అని చెప్పేసి అవసరం కూడా అసలు లేనే లేదు. ఎందుకంటే ఆ భాష అనేది ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారి నాన్నగారు పాడి దామోదర్ రెడ్డి గారు అనేవారు మన సీనియర్ ఎన్టీ రామారావు గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. అతను పెద్ద చాలా చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు చాలా ఉదార్త భావంతో ఎంతో మంది ప్రజలకు సేవ చేసిన వాళ్ళు. అలాంటి పాడి కౌశిక్ రెడ్డి గారిని అరగపూడి గాంధీ గారు కూడా చాలా చిన్న చాలా లో ప్రొఫైల్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు. చాలా విజయ ఎలక్ట్రికల్స్ లో పనిచేసి అతను ఎలక్ట్రీషియన్ ఆ విధంగా ఉండే ఆ విధంగా పైకి వచ్చిన వాళ్ళు. కానీ అదే విధంగా ఉండే చీటర్స్ ఈ విధంగా పక్కన ఉంటాయి పక్కన ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావా ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నావా అని క్లారిటీ ఇవ్వకుండా ఈ విధంగా మాట్లాడడం దాన్ని అట్ ద సేమ్ టైం దాన్ని మళ్ళీ వేరే రాష్ట్రంలో ఉన్న రాజకీయాలను ఆపాదించడం అనేది చాలా తప్పైనా వాళ్ళు అసలు క్వశ్చనే రాదు. ఆంధ్ర వాళ్ళు ఇది అన్నారు అని చెప్పేసి అది విషయం రానే రాదు. నథింగ్ బట్ కింద పొలిటికల్ టర్మ్ అంటే అంటే ఓకే పొలిటికల్ టర్మ్ అయినా అది మారదంటారా? పాడి కౌశిక్ గారు తీసుకొచ్చింది ఇది మారదంటారా? అది పాడి కౌశిక్ గారు తీసుకొని రానే రాలేదు. ఫస్ట్ అతను ఫస్ట్ అరకపుడి గాంధీ గారు అన్నారు కదా కరీంనగర్ నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేసి అడగడం తప్పు కదా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి అనడం కరెక్ట్ అది కాదు కదా. ఆయన ఆయన నియోజకవర్గంలో ఉన్నంత మాత్రం నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పేసి అనడం తప్పే అసలు ఉమ్మాటికి తప్పు కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే దీంతో వచ్చావు అని అంటే వీళ్ళంతా పార్టీలో ఉన్న తర్వాత కదా ఆయన వచ్చింది. నేను అదే అండి ఆయన అన్నాడు కాబట్టి అన్నాడు. ఫస్ట్ బేసిక్ మనం అర్థం చేసుకోవాల్సింది మనం అంటే ఫస్ట్ కింద బేస్ ని వదిలేసి మనం పైన ఉన్న అలజడిని అలజడిని బేస్ చేసుకుని మాట్లాడడం తప్పు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే రైట్ అండి రైట్ శ్రీమంత్ గారు. సో మీ ఒపీనియన్ అది అంటే ఇలా చూసేవాళ్ళు ఉన్నారు ఇది కావాలని గాంధీ గారు తీసుకొచ్చారని లేదంటే పార్టీలో గొడవ అని కాదు దీని వెనక ఇంకేదో కుట్ర ఉందని మనోరా ఒక టీఆర్ఎస్ నాయకుడు అన్నారు. అసలు ఇది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేపించారు అని ఇంకొకటి ఇలా రకరకాలండి ఇది ఇలా టర్న్ అవుతుంది. అంటే అసలు కానీ దీనికి చెక్ పెట్టాలి అంటే మీరు అన్నట్టుగా కేసీఆర్ గారే దీని మీద స్పందించాలి. ఈ విషయానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టి ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే అది అవకాశవాదపు విమర్శ తప్ప దానికి అసలు ఏ సంబంధం లేని వ్యవహారం. ఇది పూర్తిగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్య తలెత్తిన వివాదం. ఈ పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో తలెత్తిన వివాదం. నేను మొదట్లోనే ప్రస్తావించినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి మేము శుద్ధపోసలం అని చెప్పుకునే నైతికత వాళ్ళు ఏ రాజకీయ పక్షానికి లేదు. ఆ లేని పరిస్థితి గత 2 దశాబ్దాల్లో ఒక్కొక్కరొక్కో సందర్భంలో బాధితులు అదే బాధితులు అవకాశం వచ్చిన సందర్భంలో వాళ్ళు కూడా మళ్ళీ అదే వ్యవహార శైలి కనపరుస్తూ వచ్చారు. ఇంకొకటి నేను ఇందాకే చెప్పా గాంధీ గారి స్పందన కూడా బాగాలేదు. పాడి కౌశిక్ రెడ్డి అతను కాదు స్పందించాల్సింది. అంటే పార్టీ పరంగా విమర్శ చేయడాన్ని నేను ఆక్షేపించను కానీ ఈ చీర గాజులు నీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అనే స్థాయి అతని వైపు నుంచి రావడం దానికి కౌంటర్గా ఈయన స్పందన కూడా అస్సలు బాలా. ఈయన వాడిన భాష కూడా ఏమి సమర్థనీయం కాదు. ఇది రెచ్చగొట్టే ధోరణికి దారితీసింది. ఇరు రాజకీయ పక్షాల మధ్య ఇరు శ్రేణుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పుడు శ్రీమంత్ గారు రేజ్ చేసింది కీలకమైన ఇష్యూ. ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో నువ్వు నా ఇంటికి రాకుంటే నేను నీ ఇంటికి వస్తా అని చెప్పిన గాంధీ గారు చెప్పినప్పుడు ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయాలి. ఆయన్ని కౌశిక్ రెడ్డి గారి ఇంటి వరకు ఎలా ఎలో చేస్తారు? ఆ ఎలో చేస్తే జరగబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది ప్రెడిక్ట్ చేయలేరా పోలీసులు? ఆయన్ని కట్టడి చేసినప్పుడు ఈయన కూడా కట్టడి చేయాలి. కట్టడి చేయని నేపథ్యంలో ఇక్కడ ఏమర్థమైందంటే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా గాంధీ గారికి రెడ్ కార్పెట్ పరిస్థితి అక్కడ వరకు తీసుకెళ్లారు గ్రీన్ కార్డర్ ఏర్పాటు చేశారన్న భావన తలెత్తట్లేదా? అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఇరు శ్రేణులు ఒకరి మీద ఒకరు చెప్పులు పూలకుండీలు విసురుకునే పరిస్థితులు ఆ సవాళ్లు ప్రతి సవాళ్లు అక్కడ పోలీసులు మరింత సమయంతో వ్యవహరించి ఉండాలి. ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఇవాళ చెయ్యి దాటే పరిస్థితికి దారితీసి రెండు సమూహాల మధ్య విద్వేషాలు పెంచాలి అని చెప్పని రాజకీయ నాయకులు సంకల్పిస్తే నేను అదే ఇందాక చెప్పా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. సమూహాల అమాయకత్వంలో లేరు. కాదండి ఇప్పుడు ఈ చీర గాజులు తీసుకొచ్చిన వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలి? అసలు ఫస్ట్ అసలు పాడి కౌశిక్ రెడ్డి కన్సర్న్డ్ పర్సన్ కాదు. ఈ విధమైన ప్రస్తావన చేయటం ద్వారా ఉద్రిక్త పరిస్థితి అతను సృష్టించాడు. దాన్ని అందిపుచ్చుకున్న గాంధీ గారు కూడా అదే స్థాయిలో స్పందించారు.
రెండు చేతులు కలిసే చప్పట్లు మోగుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని నివారించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఉంది, ఇటు ప్రధాన ప్రతిపక్షం మీద ఉంది. ఎమ్మెల్యేగా ఉండి పాడికౌశిక్ ఎలా ఒక ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వ విప్గా చేశారు అదే పార్టీలో ఉన్నాడు. అదే పాడికౌశిక్ రెడ్డి గారు గతంలో గవర్నర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి అది మళ్ళీ తనకు అవసరం వచ్చినప్పుడు భార్యని బిడ్డని చెరో పక్కన కూర్చోబెట్టుకొని ఆ మహిళల సెంటిమెంట్ తోటే తన కోట్లు రప్పించుకోవడం జరిగింది. అంటే తనకు సందర్భం వచ్చినప్పుడేమో, తనకు అవకాశం ఉన్నప్పుడేమో మహిళల్ని కించపరిచే విధమైన వ్యవహార శైలి లేదు, తనకి అవసరం అనుకున్నప్పుడు అదే మహిళా సెంటిమెంట్ తోటి ఓట్లు రప్పించుకున్న తీరు కూడా చూసాం మనం. అవును, రైట్ అండి. మంచిర్యాల నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నిన్న డిబేట్ చూసింది మేడం, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు కదా, ఆయన ఏమన్నారు మొత్తం ఏదో రీసెర్చ్ చేసినారు చెప్పారు. వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి పెట్టుబడుల కోసం చంద్రబాబు గారు పిలుపునిచ్చారు అన్నది చెప్పారు బీఆర్ఎస్ నాయకులు. నిన్న నిన్న డిబేట్ గురించి అంటున్నారా? అవును మేడం. అవునవును. ఓకే, పాడి కౌశిక్ రెడ్డి గారు ఏమో ఆంధ్ర అని చెప్పేసి మాట్లాడతారు. ఈవాళ్ళు సీఎం మాజీ సీఎం గారు చంద్రశేఖర్ గారు అదే ఆంధ్రలో మోసే నీళ్ళు లాగేరు చంద్రశేఖర్ గారు. ఇంకొస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తే మేడం రాజేష్ గారే చెప్పాలి పెద్ద మనుషులు. చంద్రబాబు గారు జగన్ గారిని చేయగలుగుతారా? రెడ్ బుక్ ఏమైనా ఓపెన్ అవుతా, అది వైట్ బుక్ అయిపోద్దా? బీజేపీ వాళ్ళు ఏమో ఆంధ్రప్రదేశ్ లో దుత్కా దూత్ పానికా పాని అని అంటారు. చికోటి ప్రజలు చేసిన అక్కడ ఆడిచ్చిన కేసేమైందో మరి ఆయన బీజేపీలో తీసుకున్నారు. ఆ కేసులన్నీ బయటకు వస్తాయా? దాన్ని గురించి రాజేష్ గారు కొంచెం విశ్లేషిస్తే బాగుంటుంది అని నా యొక్క ఒపీనియన్. రైట్ అండి, రైట్ ప్రసాద్ గారు చెప్తారు. అలాగే జయరామ్ గారు జాయిన్ అయ్యారు. డాక్టర్ జయరామ్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి జయరామ్ గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఏంటి ఈ ఈ తెలంగాణలో ఒక్కసారిగా ఈ పరిస్థితికి కారణం ఎవరంటే, ఒకటి ఒకళ్ళు చేసిన తప్పు, ఆ తర్వాత ఆ తప్పును అందిపుచ్చుకున్న వాళ్ళు, మళ్ళీ ఆ తప్పుకి అందిపుచ్చుకున్న వాళ్ళు ముందుకెళ్ళడం. సో మొత్తంగా అయితే ఇదొక గందరగోళంగా మారింది. దీనికి చెక్ పడుతుందా లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా? గతంలో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేపథ్యంలో తెలంగాణలో లేదంటే ఆంధ్రాకి ముడిపడి ఉన్న సమస్యలు నేపథ్యంలో